తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రైతు బంధు రైతు బీమా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సరిపోతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులను మూలధన వ్యయం కింద ఖర్చు చేశామన్నారు వినోద్ కుమార్ అప్పులను తిరిగి చెల్లించడంలో తెలంగాణ నెంబర్ 1 అని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు వినోద్ కుమార్ రైతు బంధు రైతు బీమా వీటికి నోటికి సంబంధం లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇవి అప్పులతో కడతలేం ఇవి రాష్ట్ర ఖజానాకి వచ్చేటువంటి రెవెన్యూ ఇస్ ఇనఫ్ ఐ కాన్ఫిడెంట్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెప్తున్నాను వి ఆర్ కాన్ఫిడెంట్ ఏ జీతాలకు వీటికి ఏం అవసరం లేదు స్టేట్ ఓన్డ్ రెవెన్యూ సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చేటువంటి ఆదాయమే సరిపోతుంది వీటికి మేము తీసుకొచ్చినటువంటి ప్రతి అప్పు కానీ లోన్ కానీ కేవలం నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఇన్ఫ్రా మీద ఖర్చు పెట్టాం ఒక్క రూపాయి కూడా పక్క ఖర్చు పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్స్కి గ్యారంటీ ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉంది కేంద్ర ప్రభుత్వం యాక్టు ఎఫ్ఆర్బిఎం యాక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగానే ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న అప్పులకి ప్రతి నెల మొదటి రోజు నాడు ఇన్స్టాల్మెంట్ పే చేసేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు తీసుకుంటుంది కానీ తిరిగి చెల్లింపులో పడ తెలంగాణ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అని ఎవరు చెప్పినారు నీతి ఆయోగ్ చెప్పింది జీతాలు